Good morning, students. How are you all? I hope all you are all doing good and some. Bounder and the andru. I hope all are doing good, kada. Okay, coming to here, page number 4, volume 2. What's our next lesson? Manam volume 1 happy ga complete cheskunnam kada. I hope andarki kuda baaga arthamaindi anukuntanu. Ippudu volume 2 ki mee andarki kuda welcome. So our topic is about water is life. Water is life. Yes, jeevithame mottam neelamayam ante water lekunte mana life anedi ledu. Page number 4 andi, course book volume 2 EVS grade 3. What are these people doing in these pictures? Where do you observe these scenes generally? Ikkada manaku konni pictures anevi kanipistunnayi kada. సో ఈ పిక్చర్స్ ఎక్కడ జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తారు? నేనైతే మా వీధిలో బాగా అబ్జర్వ్ చేస్తాను, ఎందుకంటే మా వీధిలో కొంచెం వాటర్ సెలబిలిటీ అనేది కొంచెం తక్కువ అనమాట. సో ఎప్పుడైనా ఇట్లా ట్యాంకర్ రావడము అలాంటివి వెనుకలు నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్, బిందెత్తు కూడా ఆహా లేదు లేదు నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ వచ్చాను నువ్వు వెనకలు వచ్చావు. సో ఇలాగా కొంచెం ఫైటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు వాటర్ అనేవి ఇంట్లో లేనప్పుడు మనకు ఏ పనులు కూడా కావు. ఎందుకు కావు అనేది నేను ముందు ముందు మీకు చెప్తాను. అయా నేను yes, taste, color, shape, order, lifeless. Order అంటే ఏంటి? ఆర్డర్ అంటే లాస్ట్ టైం నేను పిల్లలకి కొన్ని క్వశ్చన్స్ అడిగాను, చాలా వరకు కూడా పేరెంట్స్ అందరూ మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. పేరెంట్స్ పిల్లలు ఇద్దరు కూడా పేరెంట్స్ హెల్ప్ తీసుకొని పిల్లలు ఎందుకు డాక్టర్స్ వైట్ షర్ట్ వేసుకుంటారనే దానికి మంచిగా చెప్పారు. సో వెరీ గుడ్, ఐ కంగ్రాచులేట్ యూ ఆల్. ఎందుకంటే ఇలా చిన్న చిన్న వాటికి కూడా మనం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, ఇంకా వాళ్ళ ఫ్యూచర్లో మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తాము. సో అలాగే ఇప్పుడు ఆర్డర్ అంటే ఏంటో కూడా మీరు నాకు కనుక్కొని వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో నేను టేస్ట్గా ఉండను. ఇప్పుడు మనములో ఏదైనా గులాబ్ జామున్ కానీ రసగుల్లా కానీ పెట్టుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుంది నోట్లో, కానీ ఇలా వాటర్ వాటర్ మనం తాగితే మనకేం టేస్ట్ అనేది తెలియదు అనమాట. కలర్ కలర్ ఇప్పుడు మామూలుగా మనం సీ వాటర్ చూస్తే బ్లూగా ఉంటాయి, నార్మల్ వాటర్ ఎలా ఉంటాయి? మనం ఈ కలర్ వైట్ అని చెప్పలేము, అలా అని హాఫ్ వైట్ అని చెప్పలేము, ఏం చెప్పలేము కదా. ఒక ప్లెయిన్ అనేది ఉంటుంది అంతే. సో వాటర్కి కలర్ అనేది ఉండదు, ఒక షేప్ అనేది ఉండదు. దేంట్లో వేస్తే ఆ షేప్ని అది వస్తుంది, కానీ దానికంటూ ఒక షేప్ అనేది ఉండదు. ఆర్డర్ మిమ్మల్ని తెలుసుకోమన్నాను కదా. లైఫ్, లైఫ్ అంటే ఏంటి? మనకు వాటర్కి ఇంత లైఫ్ స్పాన్ ఉంటుంది, ఇన్నేళ్ళు బ్రతుకుతుంది, ఇన్నేళ్ళలో చనిపోతుంది అనేది ఇలా ఏమీ కూడా మనకు తెలియదు అనమాట. సో ఎవరు నేను? మ్యామ్ ఐఆమ్ నథింగ్ బట్ రూపా. నో నో నో, ఐఆమ్ వాటర్. ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నాను? రూపా మేడం గురించా? కాదు కాదు, నేను ఎవరిని? వాటర్ని. వాటర్ అంటే ఏంటి? నాలో టేస్ట్ ఉండదు, కలర్ ఉండదు, షేప్ ఉండదు, నెక్స్ట్ లైఫ్ ఉండదు. వాటర్ మిమ్మల్ని కనుక్కోమన్న మేడం మర్చిపోయి చెప్పేస్తారేమో, అలాగే ఫ్లోలో రాసేసుకొని వెంటనే వాట్సాప్లో మేడం వాటర్ అంటే అది అని చెప్పేద్దాం. ఆహా, నాకు ఉంది ఇంటెలిజెన్సీ కాబట్టి మీరే కనుక్కొని నాకు చెప్పండి. నెక్స్ట్, వాట్ వీ డూ, వాట్ డూ యూ నీడ్ ఫర్ ఆల్ దిస్ యాక్టివిటీస్ షోన్ హియర్. ఇక్కడ మనకు కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. 4 యాక్టివిటీస్ ఏంటి? ఒక అమ్మాయి పూల కుండీలలో వాటర్ అనేది వేస్తుంది. సో ఏంటి ఆ యాక్టివిటీ? నేను మీకు ముందు కూడా చెప్తూ ఉంటాను, సైన్స్లో మనకు ముఖ్యమైన టాపిక్ ఏంటి అని అంటే ఫోటోసింథసిస్ అనమాట. ఈ ఫోటోసింథసిస్ అంటే ఏంటి అని అంటే ద గ్రీన్ ప్లాంట్స్ విచ్ కెన్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ బై టేకింగ్ సన్లైట్, కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్. సో గ్రీన్ ప్లాంట్స్ ఏవైతే మనకు ఉంటాయో చెట్లు అవంతా కవిగా మనం ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్ని, కార్బన్ డయాక్సైడ్ని, తర్వాత సన్లైట్ని. సో ఈ 3 ఇంటిగ్రెంట్స్ లేకుంటే ఫుడ్ని మనకు ప్రిపేర్ చేయలేము. వాటిని ఏమంటారు ఆ ప్రాసెస్ని? ఫోటోసింథసిస్ అంటారని మీకు చాలాసార్లు నేను చెప్పిన్నాను. కాబట్టి మనకు చెట్లు పెరగాలన్నా, చెట్లు మనకు ఫుడ్ని తయారు చేయాలన్నా మనం ఏమి ఇవ్వాలి వాటికి? వాటర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? అక్కడ అమ్మాయి ఏం చేస్తుంది? బట్టలు ఉతుకుతుంది. మామూలుగా బట్టలు మా డ్రైగా ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళి నానబెట్టి సోప్ వేసి వాష్ చేసిన దాని తర్వాత మళ్ళీ ఒక 2 టైమ్స్ బకెట్లో జాడించి తర్వాత ఆరేస్తాం కదా. కాబట్టి అలాగే వాటర్ లేకుంటే కూడా మనం ఈ క్లాత్స్ వాష్ అనేవి చేయలేము. నెక్స్ట్ అక్కడ అబ్బాయి ఏం చేస్తున్నాడు? బాత్ చేస్తున్నాడు. సో బాత్ ఎందుకు చేస్తారు? ఇదే క్వశ్చన్ నేను 5th స్టాండర్డ్ చదివేటప్పుడు మా తెలుగు మేడం స్వర్ణలత మేడం అని చెప్పేసి ఆ మేడం క్లాస్లో అందరు కూర్చొని ఉంటే ఎందుకండి స్నానం చేస్తారు అని అడిగారు. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నాం, ఎందుకు స్నానం చేస్తారు ఏంటి అని చెప్పేసి నేను లేచి చెప్పాను, మేడం బాడీలో ఉండే డస్ట్ కానీ ఇంప్యూరిటీస్ కానీ వెళ్ళడానికి స్నానం చేస్తారు బయటికి అని అంటే దట్స్ కరెక్ట్ అనేది. సో ఒక చిన్న సిలీ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట, కానీ వాటిలో కూడా నాలెడ్జ్ అనేది ఎంతో ఉంటుంది.
ప్రతి క్వశ్చన్లో నాలెడ్జ్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మనకు స్నానం చేయాలన్నా కూడా ఏం అవసరం, ఖచ్చితంగా బాడీ క్లీన్ చేసుకోవాలన్నా వాటర్ అవసరం. నెక్స్ట్ ఇక్కడ ఒక చెఫ్ ఏం చేస్తుంది, ఆవిడ కుక్ చేస్తుంది. 80% మనకు వాటరే ఉంటుంది అన్నమాట కుకింగ్లో అంతట్లో కూడా. కాబట్టి కుకింగ్కి కూడా వాటర్ అనేది చాలా అవసరం. దీస్ పిక్చర్స్ టెల్ అస్ వై వీ నీడ్ వాటర్. లెట్ అస్ లర్న్ అబౌట్ సమ్ యూజెస్ ఆఫ్ వాటర్. ఇంకొన్ని యూజెస్ నేర్చుకుందాం వాటర్ గురించి. ఏంటి అవి అంటే డొమెస్టిక్. డొమెస్టిక్ అంటే ఏంటి మేడం? డొమెస్టిక్ అంటే క్యాట్, డాగ్, తర్వాత బఫెలో, తర్వాత ఇంకేంటి ర్యాబిట్, ఇవి ఉన్నాయి మేడం డొమెస్టిక్ అనిమల్స్. మేమైతే మా వేదాస్లో మెయిన్ వేదాస్లో ర్యాబిట్స్ బాగా చూస్తుంటాం మేడం. అవి కూడా డొమెస్టిక్ అనిమల్సే కదా మేడం. నీట్గా మనం ఎలా చెప్తే అలా వింటాయి. ప్యారెట్ కూడా డొమెస్టికే కదా మేడం. నేను ఏమడిగాను ఇక్కడ వాటర్ అనేవి ఎలా యూజ్ అవుతాయి అడిగే. మనం ఏమనుకుంటున్నాం డొమెస్టిక్ అనగానే ఓన్లీ అనిమల్సే అనుకుంటాం. కాబట్టి మనం కరెక్ట్గా డొమెస్టిక్ అంటే మీనింగ్ తెలుసుకోవాలన్నమాట. డొమెస్టిక్ అంటే ఏంటి, మనం ఇవి లేకుండా బ్రతకలేదు ఇంకా అంతే. ఇవి డైలీ రొటీన్లో ఉండాలి ఖచ్చితంగా. ఇవి లేకుంటే మనం లేవు. అలాంటి వాటిని ఏమంటారంటే డొమెస్టిక్. ఎందుకు అలా అంటే డ్రింకింగ్, నీళ్ళు తాగకుంటే నేను ఇప్పుడు ఇలా అరుస్తూ ఉన్నాను, చెప్తూ ఉన్నాను, నీళ్ళు తాగకుండా నాకు వస్తే ఏమైపోతుంది, ఓకల్ నర్వ్ అనేది పగిలిపోతుంది లోపల. అంటే లోపల నర్వ్స్ ఉబ్బుతాయి, వాటర్ తాగకుండా ఎంతసేపు మాట్లాడగలను. నెక్స్ట్ బ్రషింగ్ టీత్. టీత్ బ్రష్ చేయకుండా అలాగే తినేసామనుకోండి మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది. డెంగ్యూ ఇవన్నీ కూడా ఓన్లీ మనకు మస్కిటోస్ వల్లే. మనం బ్రష్ చేయకుండా తినడం వల్ల కూడా లోపల ఇన్ఫెక్ట్ అవి అవి మన బాడీస్లో. ఒకవేళ మస్కిటో బైట్ అనేది జరిగినప్పుడు ఖచ్చితంగా ఇన్ఫెక్ట్ అవి డెంగ్యూ, చికెన్ గురియా, మలేరియా వల్ల కూడా మనకు రావడే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా బ్రష్ చేయండి. రోజు ట్వైస్ అ డే బ్రష్, ట్వైస్ అ డే బాత్. నెక్స్ట్ వాషింగ్ డిషెస్. మనకు డిషెస్ అంటే పాత్రలు కట్టు, మీ ప్లేట్ మీరే కట్టుకోండి, మీ గ్లాస్ మీరే కట్టుకోండి, మీ వస్తువులు మీరే వాష్ చేసుకుని. అన్నిటికీ కూడా మమ్మీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫ్లషింగ్ టాయిలెట్స్. టాయిలెట్కి వెళ్ళిన ప్రతిసారి ఫ్లష్ చేయలేదు మేడం, మమ్మీ వచ్చి ఫ్లష్ చేస్తుంది. నేను ఇంకా థర్డ్ క్లాసే, వెరీ స్మాల్ కిడ్, ఐ డోంట్ నో హౌ టు వాష్ మై, ఇంకా చెప్పని అవసరం. ఎప్పుడు కూడా యు ఆర్ నాట్ ఏ స్మాల్ కిడ్ టు ఫీడ్ యూ విత్ యూర్ స్పూన్ టు ఎనఫ్, రైట్? థర్డ్ క్లాస్ అంటే సెకండ్ క్లాస్ పిల్లల కంటే మనం చాలా పెద్దవాళ్ళు 1 ఇయర్. కాబట్టి సెకండ్ క్లాస్ పిల్లలు మనం చూసి ఏదో నేర్చుకోవాలి. అన్నయ్య చాలా మంచివారు, అన్నయ్య అన్నయ్య పనులే చేసుకుంటారు. ఒకరికి రోల్ మోడల్గా ఉండాలి. ఫ్లషింగ్ టాయిలెట్స్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీ అందరికీ కూడా తెలుసు మన హెచ్ఎం మేడం వసుంధర మేడం గారు, ఆవిడ మాకు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది రోజు ఖచ్చితంగా. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ షీ విల్ టెల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. మంచి చెప్తుంది అనమాట. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం ఆవిడ దగ్గర నుంచి. అలాగే ఒకరోజు ఈవినింగ్ అయింది, స్కూల్ అయిపోయింది, బయట లోపల కూర్చున్నాం ఆఫీస్ రూమ్లో, తను చెప్తుంది తన డైలీ రొటీన్ ఎలా ఉంటుందని. తను చెప్తుంది దాంట్లో నాకు ఒక మంచి మాట నచ్చింది. ఏంటంటే, అమ్మ నేను రోజు నా బాత్రూమ్ నేనే కడుక్కుంటాను, ఏం తప్పలేదమ్మా, నేను సిగ్గుపడిన, ఎందుకంటే నా బాత్రూమ్ ఏం కాకుండా ఎవరు కడుగుతారమ్మా, నీట్గా పెట్టుకోవాలి, నేనే రోజు నా స్టవ్ క్లీన్ చేసుకుంటాను, రోజు నా కిచెన్ క్లీన్ చేసుకుంటాను. ఆవిడ వయసు చాలా పెద్దది, ఈవెన్ నేను ఆడికి చాలా చిన్నదాన్ని కూడా. బట్ షీ విల్ టీచర్స్, చాలా బాగా చెప్తారనమాట, ఇలా కాదు, ఇలా ఉండాలి, ఇలా కాదు, ఇలా చేయాలి అని చెప్పేసి. ఆవిడ ఆ మాట చెప్పినప్పుడు చాలా వరకు నేను చాలా రియలైజ్ అవుతూ వచ్చిన, నిజమే కదా, ఇంత పెద్ద ఆవిడ తన పనులు తను చేసుకుంటుంది. మనమే కొన్నిసార్లు లేజీ అయిపోతాం, ఎందుకంటే ఈ కరెక్షన్స్ వీటన్నిటి వల్ల కూడా కొన్నిసార్లు డ్రౌజీ అయిపోయి ఇంటికి వెళ్ళ లోపల కలుదిరుతూ ఉంటాయి నాకైతే. కానీ ఆవిడ ఒక సూపర్ లేడీ లాగా ఎప్పుడు కూడా నేను, నాకు తెలిసి ఆమె ఇంతవరకు ఎప్పుడో రేర్ లీవ్ పెట్టడం, అయితే మీరు చూస్తూ ఉంటారు కదా రేర్ లీవ్ పెట్టడం, రోజు వస్తుంది కడుపు నుంచి. వెరీ వెరీ ప్యాషన్ షీ హ్యాస్ అండ్ షీ ఈజ్ సచ్ ఎ రోల్ మోడల్ టు అస్. చాలా చాలా నేర్చుకోవాలి ఆవిడ దగ్గర నుంచి అనిపిస్తుంది. ప్రతి ఒక్క మాట ఆ నోట్లో నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట ఇది వేస్ట్ అనడానికి ఏది ఉండదు అన్నమాట. ప్రతిదీ యూస్ఫులే. ఒక డస్ట్బిన్ గురించి, ఒక డస్ట్బిన్లో ఏవైనా మనం అన్యూస్ థింగ్స్ పడేసినా కూడా వాటిలో ఏదో ఒక యూజ్ ఉంటుందన్నమాట. అలాగా ఖచ్చితంగా ఏదో ఒక యూస్ఫుల్ థింగ్ మాకు ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్తూ ఉంటుందన్నమాట. ఏదైనా సరే అది దాంట్లో మంచి చెప్తుంది కానీ మాకు ఎప్పుడు తను ఏ రోజు కూడా ఇట్స్ నాట్ కరెక్ట్ అని ఎప్పుడు చెప్పలేదు. షీ విల్ టీచర్, షీ విల్ బీ లైక్ దట్. తను ఒక రోల్ మోడల్గా ఉంటూ మమ్మల్ని అలా వెళ్ళమని చెప్తుంది. సో అలాగా మీరు కూడా థర్డ్ క్లాస్ కదా, థర్డ్ క్లాస్ అంటే సెకండ్ క్లాస్ పిల్లలకి రోల్ మోడల్గా ఉంటారనమాట. నెక్స్ట్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో వాటర్ అనేది చాలా యూజ్ అవుతుంది. గ్రోయింగ్ క్రాప్స్, క్రాప్స్ పెరగడానికి వాటర్ అనేది అవసరం. ఆక్వాకల్చర్. ఆక్వాకల్చర్ అంటే ఏంటంటే, ఆక్వా అంటే నీళ్ళు అనమాట, నీళ్ళల్లో పెరిగే, నీళ్ళతో చేసే ఫార్మింగ్ కానీ వాటిని ఏమంటామంటే ఆక్వాకల్చర్ అంటాం. ఇప్పుడు అక్కడ ప్రాన్స్ కనిపిస్తున్నాయి. ప్రాన్స్ కిలో ఎంత అండి బయట అయితే 1050, 1100 కూడా ఉంటాయన్నమాట రేట్స్ని బట్టి. సో ఆక్వాకల్చర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫిషర్మ్యాన్స్ రోజు మన కొలనుకి వెళ్ళి తేరనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఐస్ ఫ్రిడ్జ్లో పెట్టేసి
ఐస్ చేపలు అమ్ముతూ ఉంటారు ఫ్రెష్ ఫ్రెష్ అని. కానీ ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఒక చేపలు రెండు చేపలు తీసుకుంటారు, వాటికి ఫుడ్ ఒక పాండ్ లాగా కడతారనమాట, ఒక స్విమ్మింగ్ పూల్ పాండ్ లాగా కట్టి వాటికి ఫుడ్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ రెండు చేపలు ఏం చేస్తాయి, ఇంకొక రెండు చేపలకి బర్త్ ఇస్తాయి. ఆ రెండు చేపలు ఏం చేస్తాయి, ఇంకొక రెండు చేపలకి బర్త్ ఇస్తాయి అనమాట. సో అలా బర్త్ ఇచ్చి ఫిషెస్ అనేవి లార్జ్ క్వాంటిటీలో స్ప్రెడ్ అవుతాయి. అలా స్ప్రెడ్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, న్యూ ఫిషెస్ అనేవి వస్తాయి. ఆక్వా కల్చర్ అంటే ఆక్వా కల్చర్ కూడా ఒక ఫార్మింగ్ లాగే అనమాట, ఇంకా డెవలప్మెంట్ అనమాట, కొత్త కొత్త ఎన్విరాన్మెంట్స్కి బర్త్ ఇవ్వడం. నెక్స్ట్ రేరింగ్ లైఫ్ స్టాక్. రేరింగ్ లైఫ్ స్టాక్ అంటే మనకు మామూలుగా మేకలు కాసే వాళ్ళు ఉంటారు, తర్వాత ఆవులు, వీళ్ళందరూ కూడా బయటికి వెళ్తూ ఉంటారు కదా. బయటికి వెళ్ళినప్పుడు వాటికి ఫుడ్ అనేది ఎంత అవసరమో, వాటర్ అనేది కూడా అంతే అవసరం కదా. సో లేక్స్లో కానీ ఇలాంటివి వాటర్ వాటికి దొరుకుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్, మీరు ఇక్కడ భారతీయ సిమెంట్ చూస్తే అక్కడ ఇండస్ట్రియల్, అక్కడ కూడా లాట్ ఆఫ్ వాటర్ అనేది యూజ్ అవుతుంది. ఇండస్ట్రీస్ నుంచి కూడా మనకి ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్, ఎన్విరాన్మెంటల్లో మనకు అన్నీ మనం అన్ని డొమెస్టిక్ ఐటమ్స్, అన్ని డొమెస్టిక్ అనిమల్స్ అన్ని తెచ్చుకొని పెంచుకోలేం కదా. కొన్ని అనిమల్స్ ఉంటాయి, ఇప్పుడు వీర్ కుక్కలు ఉంటాయి, వాటి అన్నిటికీ మనం వెళ్ళి నీళ్ళు ఇవ్వం కదా, అవి ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ తాగుతాయి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, త్రూ రెయిన్. రెయిన్ పడినప్పుడు అలా ఎక్కడంటే అక్కడ పాండ్స్ అనేవి చిన్న చిన్న పాండ్స్ కుంటలుగా ఏర్పడతాయి కదా. సో అక్కడ ఉండే వాటర్ ఇవి ఏం చేస్తాయి, హ్యాపీగా తాగుతాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, ఒక 25 ఇయర్స్ బ్యాక్ అయితే, మీరు అప్పుడు పుట్టినరు కూడా, 25 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందంటే ఇక్కడ పాపాభినంలో మీకు వరదలు వచ్చాయి. మీరు ఒకవేళ అప్పుడు ఉండి ఉంటే ఆ టైంలో నేను ఉన్నాను. అప్పుడు ఏం జరిగాయంటే వరదలు వచ్చాయి. ఎందుకు వరదలు వచ్చాయంటే పాపాభినంలో ఫుల్గా వాటర్ ఫ్లో అయింది. ఎందుకు వాటర్ ఫ్లో అయిందంటే హెవీ రెయిన్స్, దాదాపు 1 వీక్ వరకు కురిసి హెవీ ఫ్లో అయింది, చాలామంది కూడా చనిపోయారు. సో అప్పట్లో అయితే మాకు వర్షాలు పడితే ఏమవుతుంది అని అంటే మేము ఈ ఊర్లోనే ఉండిపోవాలంటే కమలాపురంలోనే లేదు, కమలాపురం నుంచి కడపకు వెళ్ళాలంటే బ్రిడ్జ్ లేదనమాట. ఇప్పుడంటే హ్యాపీగా బ్రిడ్జ్ ఉండే, హ్యాపీగా పొలాలు చూస్తూ అలా పాపాభిని నది చూస్తే హ్యాపీగా వెళ్ళిపోతాం. కానీ అప్పట్లో అయితే బ్రిడ్జ్లు లేవు, బ్రిడ్జ్లు లేనప్పుడు చాలామంది కూడా ప్రాణ నష్టం జరిగింది. అప్పుడు ఏం చేస్తారు, పడవల్లో కానివ్వండి, ఓడల్లో కానివ్వండి, అలా ట్రాన్స్పోర్టేషన్ త్రూ బోట్స్లో మనం వెళ్ళేవాళ్ళం అనమాట. నెక్స్ట్ యూనివర్సల్ సాల్వెంట్. యూనివర్సల్ సాల్వెంట్ అంటే ఏంటి అంటే వాటర్. వాటర్ని యూనివర్సల్ సాల్వెంట్ అంటారు. అంటే దేంట్లో వేసినా కూడా మనం ఇప్పుడు వాటర్లో సాల్ట్ వేయండి, వాటర్లో షుగర్ వేయండి, ఈజీగా అవి డైల్యూట్ అయిపోయి కరిగిపోతాయి. సో దాన్ని ఏమంటారు, సాల్వెంట్ అంటారు. ఫిషింగ్, సో ఫిషింగ్ కొంతమందికి ఆర్ట్ ఉంటుంది. ఫిషింగ్ అనేది కూడా ఒక మంచి ఆర్ట్ అనమాట. కొంతమంది ఫిష్లు పట్టుకుంటుంటే మన ఆదిమాయపల్లికి పోతే అక్కడ ఆదిమాయపల్లి అటు సైడ్ లేకుంటే ఇటు సైడ్ మనకు అందరు ఫిషింగ్ చేస్తూ ఉంటారు అనమాట చిన్న లేక్లో. సో వాళ్ళకి అదే ఇష్టం అనమాట, అది కూడా ఒక వ్యాపారం. నెక్స్ట్ రీక్రియేషనల్ అంటే ఇప్పుడు సముద్రాలలో అయితే మనకు వాళ్ళకు ఒక జీవనోపాధి, అంటే వాళ్ళ లైఫ్ ఫుడ్ ఎలా పరుస్తుంది అని అంటే, గోవా వెళ్ళాను నేను లాస్ట్ ఇయర్ 2019లో ఐ వెంట్ టు గోవా. నేను గోవా అంటే చాలా భయపడుతూ వెళ్ళాను అనమాట. మామూలుగా గోవా అంటే మన సైడ్ చాలా అనుకుంటాం కదా, గోవా ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్లేస్, ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ అనుకుంటా వెళ్ళాను. నేను కూడా చాలా భయపడుతూ వెళ్ళాను, బట్ ఇట్స్ వెరీ గుడ్ టూరిస్ట్ ప్లేస్. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఉండే యాక్సెంట్ స్టేషన్స్ అన్నీ కూడా తప్పని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే మనం ఏది చూడకుండా చేయకుండా డిసైడ్ చేయకూడదు కదా. అక్కడ గోవాలో నేను వెళ్ళినప్పుడు గోవాలో మొత్తం కూడా 30 బీచెస్ ఉంటాయన్నమాట. సో నేనైతే అక్కడ పనాజీ బీచ్కి వెళ్ళాను. ఆ బీచ్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటర్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ అనేవి మనకు ప్యాకేజ్ ఇస్తారు, 1200 వరకు ప్యాకేజ్ ఇస్తారు. సో వాళ్ళు ఎలా అంటే ఒక పారాషూట్ వేసుకొని మొత్తం పైన మనకు అబౌవ్ సీ లెవెల్ వరకు తీసుకెళ్తారు అన్నమాట. నెక్స్ట్ షిప్లో కానివ్వండి, బోట్లో కానివ్వండి, మనకు ఒక 20-30 సెంటీమీటర్స్ ముందుకి మనకు తీసుకువెళ్తారు సీలో. ఇంకోటి ఏం చేస్తారు అని అంటే సర్ఫేస్లో స్కేటింగ్ లాగా అలాంటివి కూడా మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలాగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ ఫుడ్ కోసం, వాళ్ళ పీస్ ఆఫ్ బ్రెడ్ కోసం వాళ్ళ ఇలాగ రీక్రియేషన్ అంటే వాళ్ళ సముద్రాల మీద, సముద్రాలలో స్పోర్ట్స్ అంటే తమాషా విషయం కాదు కదా. నాకైతే నేను ఆ స్పోర్ట్స్ ప్యాకేజ్ తీసుకున్నాను, ఎందుకంటే ఐమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు ట్రై న్యూ థింగ్స్ అనమాట, కొత్తగా తెలుసుకోవాలి అని చెప్పేసి. సో అలాగా న్యూ థింగ్స్ని నేను ఇది చేసేటప్పుడు నేను అది ప్యాకేజ్ తీసుకున్నాను అనమాట. ప్యాకేజ్ తీసుకొని ఏం చేశారంటే, ఓకే ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ దట్ ప్యాకేజ్ అనుకొని వెళ్ళాను. చాలా భయపడుతూ వెళ్ళాను, బట్ ఇట్ ఈస్ వెరీ నైస్. సో అలాగే చాలామంది ఒక ట్రిప్కి ఓన్లీ ఒక 20 సెంటీమీటర్స్ ముందుకెళ్తే మనకు 400 రూపీస్ అనమాట. అలా ఒక జస్ట్ ఒక 10 మినిట్స్ అంతే, వాళ్ళు 10 మినిట్స్కి ఒక 10 మెంబర్స్ ఎక్కితే 4000 రూపీస్ అనమాట పర్ డే. వాళ్ళు చాలా అమౌంట్ అనేది సంపాదిస్తూ ఉంటారు. సో అలాగే నెక్స్ట్ తను ఓ పేజ్ నెంబర్ 6, ఎస్
distribution of water on the earth. Our earth is known as blue planet because 71% of its surface is covered with water. So mana earth ni emantarandi blue planet antaru. Enduku blue planet antarante 71% kuda manaku water anede cover ayi untundi. Its surface is covered with water. The water on the earth is in the oceans, seas, rivers, lakes, ice caps, as a ground water and in the atmosphere. So 71% ఎలా కవర్ అయి ఉంటుంది అని అంటే ఓషన్స్. సో ఓషన్స్ అనేవి ఓషన్స్ ద ఓషన్స్ అంటే ఏంటివి మహాసముద్రాలు. సముద్రాలు అంటే సీస్. నెక్స్ట్ లేక్స్ అంటే నదులు. ఐస్ క్యాప్స్ అంటే ఏంటివి చిన్న చిన్నగా పైన కప్స్ లాగా ఉండి లోపల గడ్డగట్టిపోయింట కదా ఎక్కడికంటే ఆ స్టాచ్యూస్ లెక్క. సో అలాంటి వాటిని ఐస్ క్యాప్స్ అంటాము. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ మన భూమి కింద కూడా వాటర్ అనేది ఉంటుంది. హవెవర్ 90% ఆఫ్ దిస్ వాటర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఓషన్స్ అండ్ సీస్ డ్యూ టు ఇట్స్ సాల్టీ నేచర్ ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సెప్షన్. సో మన ఎర్త్లో 97% ఆఫ్ వాటర్ కూడా మనం తాగడానికి పనికిరాదు. ఇప్పుడు పిల్లలు ఖచ్చితంగా ఒక డౌట్ రావాలి, ఏంటి మేడం 71% అన్నారు కదా, మరి 97% ఎక్కడి నుంచి వచ్చింది వాటర్? మీరు గుర్తుపెట్టుకోండి 71% అనేది మనకు మొత్తం ఎర్త్ లెవెల్లో తీసుకుంటే వాటర్ అనేది ప్రజెంట్ అయింది. మిగతా 29% ల్యాండ్ అనేది ప్రజెంట్ అయింది. ఇక్కడ మనం ఓన్లీ వాటర్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి వాటర్కి 100% వాటర్ లెవెల్ తీసుకుంటే దాంట్లో 97% కూడా మనం తాగడానికి పనికిరాదు. ఎందుకు పనికిరాదు అని అంటే దాంట్లో మొత్తం కూడా సాల్ట్ అనేది ఉంటుంది. మనం సముద్రాలలో చూస్తే సముద్రాలలో దాని తర్వాత ఓషన్స్లో చూస్తే ఎక్కువగా ఏముంటాయి సాల్టీ వాటరే కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ద వాటర్ దట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ కన్సప్షన్ ఫ్రెష్ వాటర్ ఓన్లీ 3% ఆఫ్ టోటల్ వాటర్ ఈజ్ ఫ్రెష్. మనకి 100%లో 97 సాల్టీ వాటర్ ఉంటే 3% మాత్రమే మనకి ఫ్రెష్ వాటర్ అనేవి ఉంటాయి. 69% ఆఫ్ దట్ ఫ్రెష్ వాటర్ ఈజ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఐస్. సో ఇప్పుడు మనం 97% అని చెప్పాం కదా, దాంట్లో కూడా 69% ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఉంటుంది కానీ అది ఎలా ఉంటుంది, మంచుగడ్డల రూపంలో ఉంటుంది. అది మనకు చాలా దూరంగా ఉంటాయి. అంటార్క్టికాలో అయితే 98% మొత్తం కూడా డార్క్ కాంటినెంట్ అంటాం, ఎందుకంటే అక్కడ మొత్తము ఐస్ క్యూబ్స్తో ఉంటాయన్నమాట. అక్కడికి ఎవరు కూడా వెళ్ళలేరు. 98% వరకు ఐస్ క్యూబ్స్తో నింపబడి ఉంటుంది. అక్కడ మనిషి సంచారం అనేది ఉండదన్నమాట. సో అలాగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేవి మనము కన్జ్యూమ్ చేయరు. 30% ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఈజ్ అండర్ గ్రౌండ్ విచ్ ఈజ్ యాక్సెసిబుల్ త్రూ వెల్స్ అండ్ బోర్ వెల్స్ ఓన్లీ. సో నవే డేస్ మనకి ఇప్పుడైతే చాలా వరకు లేవు, ఎందుకంటే బోర్ వెల్స్లో చాలా మంది పిల్లలు పడి చనిపోయారు కాబట్టి బోర్ వెల్స్ ఇప్పట్లో కనిపించడం తక్కువ, బోర్ బావులు. కానీ అప్పట్లో అయితే ప్రతి ఇంటికి ఒక బావి ఉండేదన్నమాట. సో అవి అండర్ గ్రౌండ్ వాటర్ ఏవైతే భూమి లోపల ఉంటాయో ఆ వాటర్ని పైకి తీస్తాయన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, బోర్ వెల్స్ పైన మనం ఏం చేస్తాం, కడ్డీ పట్టుకొని ఏం చేస్తాం, కొడుతుంటే కింద వాటర్ వస్తాయి. సో అలాంటివి కూడా బోర్ వెల్ సిస్టమ్ అనేటివి, బోర్ బావులు అనేటివి లోపల ఇక్కడ మీరు చూస్తున్నారా, ఈవెన్ మా ఇంటి దగ్గర కూడా ఇలాంటిది ఒకటి ఉంటుంది అన్నమాట. సో అలాగా బోర్ పంప్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ ఓన్లీ ద రిమైనింగ్ 1% ఆఫ్ ద టోటల్ ఫ్రెష్ వాటర్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్ఫేస్ వాటర్ ఇన్ రివర్స్, లేక్స్, స్ట్రీమ్స్ అండ్ పాండ్స్. 1% ఆఫ్ ఫ్రెష్ వాటర్ మనకి ఎక్కడ వస్తుందంట, రివర్స్లో, పాండ్స్లో, లేక్స్లో. ఓన్లీ 1%. ఒకవేళ అక్కడ కూడా క్యాటిల్ రియరింగ్ అనేది లేకుంటే, ఎందుకంటే మనిషి చాలా బద్దకస్తుడు నన్ను అనుకుంది. ఎందుకు మనిషి చాలా బద్దకస్తుడు అంటే హ్యాపీగా ఇంట్లో నీళ్లు పెట్టుకొని నీట్గా క్యాటిల్కి వాష్ చేయొచ్చు, కానీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, అక్కడే మనం స్నానం చేస్తాము, రివర్స్ దగ్గరికి వెళ్ళి మన క్యాటిల్కి స్నానం చేస్తాం, మళ్ళీ ఆ నీళ్ళు ఏం చేస్తాం, మళ్ళీ మనము తాగుతాం. కాబట్టి అలాంటి వాటర్ తాగినప్పుడు మనకు కలర్ అంటే కంటిన్యూస్గా వామ్ థింగ్స్ మోషన్స్ అవుతాయి. సో మనమే మంచి నీళ్ళని స్పాయిల్ చేస్తున్నాం. అక్కడ నువ్వు స్నానం చేయకుండా, నీ జంతువులు స్నానం చేయించుకోకుండా మంచిగా అక్కడ ఉండే వాటర్ని తీసుకొచ్చుకొని ఇంట్లో స్నానం చేస్తే ఎంత నీట్గా ఉంటుంది చెప్పండి. సో ఆ పద్ధతులు అనేవి మార్చుకుంటే మనకు వాటర్ అనేది ఇంకా ఫ్రెష్గా దొరుకుతుంది. ద ఫాలోయింగ్ రిప్రజెంటేషన్ షోస్ హౌ లిమిటెడ్ అవర్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ ఆర్. సో
ఇక్కడ 20 లీటర్స్ 600 ml 414 ml 180 ml 6 ml రిప్రజెంట్స్ టోటల్ వాటర్ ఆన్ ద ఎర్త్ బోత్ సాల్ట్ అండ్ ఫ్రెష్ వాటర్ 20 లీటర్స్ లో ఫ్రెష్ వాటర్ ఉంది అలాగే సాల్ట్ వాటర్ మొత్తం మన ఎర్త్ ని వాటర్ ని వీళ్ళు లీటర్స్ లో కంపేర్ చేస్తున్నారు మీకు అర్థమయ్యే విధంగా సో 20 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే దాంట్లో ఫ్రెష్ వాటర్ ఉంది అలాగే సాల్ట్ వాటర్ ఉంది టోటల్ ఫ్రెష్ వాటర్ ఆన్ ద ఎర్త్ మొత్తం ఈ 20 లీటర్స్ లో ఎంత ఫ్రెష్ వాటర్ ఉందంట ఎర్త్ లో 600 ml మాత్రమే ఉందంట నెక్స్ట్ టేక్ డౌన్ 600 ml మాత్రమే ఉంది నెక్స్ట్ వాటర్ ట్రాప్డ్ ఇన్ ద పోలార్ ఐస్ క్యాప్స్ సో పోలార్ ఐస్ క్యాప్స్ మంచుగడ్డల రూపంలో ఎంత ఎన్ని ml ఉంది 414 ml ఉంది నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ ఎంత ఎంఎల్ ఉంది 180 ఎంఎల్ అంటే భూమి కింద ఉండే నీళ్ళు ఎంత ఉన్నాయండి 180 ఎంఎల్ నెక్స్ట్ సర్ఫేస్ వాటర్ ఇన్ రివర్స్ అండ్ లేక్స్ సో సర్ఫేస్లో మనకు ఫ్రెష్ వాటర్ లభించేటివి ఏంటివి 6 ml సో 6 ml అనేవి వాటర్ని మనకు ఫ్రెష్ వాటర్ అనేది ఉంటుంది చూసారా 20 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంటే వాటిలో మనకు ఫ్రెష్ వాటర్ అనేది 600 ml మాత్రమే ఉంది సర్ఫేస్ వాటర్ ఏదైతే మనకు ఫ్రెష్ వాటర్ దొరుకుతుంది అనుకుంటామో అది 6 ml మాత్రమే ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మనము నీళ్ళని వేస్ట్ అనేది అసలు చేయకూడదు అనమాట ఇట్స్ నాట్ వేస్ట్ వాటర్ అన్నెసరీ ఇఫ్ యూ వాంట్ యూ హ్యావ్ టు టేక్ లిమిటెడ్ క్వాంటిటీ అండ్ యూ హ్యావ్ టు డ్రింక్ దట్స్ ఇట్ ఇట్స్ నాట్ త్రో వాటర్ అన్నెసరీ ఇట్స్ నాట్ వేస్ట్ వాటర్ అన్నెసరీ ఐ హోప్ మీకు ఈ పార్ట్ 1 అర్థమైంది అనుకుంటాను మళ్ళీ పార్ట్ 2తో మేము ముందర ఉంటాను అంటే దాన్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ